ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రతి శుక్రవారం 10 గంటలగాంచి వచ్చేటువంటి ఉదయకాల మరి వాక్యం కొరకు మీరు మరి వేచి ఉంటారని ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ యొక్క ఈ ఛానల్ ద్వారా, ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చూసి మరి ఆత్మీయ దీవెనలు పొందాలని దేవుని పేట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. ఒకనే గారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అంశం ఏమిటంటే వెలుగు అనే అంశం కొరకు మనం మరి వాక్య ధ్యానం చేద్దాం. మరి ముఖ్యంగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రోగ్రాంలోనికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రిని ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. అయా ఈ రీతిగా నాయన, అయా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నాయన, అయా ఈ ప్రోగ్రామ్ని నాయన నడిపించడానికి నాయన ఎవరైతే స్పాన్సర్గా ఉన్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నాయన, అయా వెలుగు అనే అంశం కొరకు నాయన మేము ప్రార్థిస్తుండగా, వాక్య ధ్యానం చేస్తుండగా మీరే మా పక్షము నుండి అయా మీరే మా మాట్లాడి నాయన, అయా విన్నటువంటి అయా నీ బిడలకు నాయన ఆత్మీయ మేలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక చిన్న పల్ల విషయాన్ని పాడుకొని వాక్య ధ్యానంలో గడదు. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఆ వెలుగే నాత్మ దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఆ వెలుగే నాత్మ దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది పాపమనే చీకటి గ్రహింపకున్నది. లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది పాపమనే చీకటి గ్రహింపకున్నది. ఆ పాపపు చీకటిని తొలగించుకో, ఆ పాపపు చీకటిని తొలగించుకో. దీపముండగానే నీ ఇల్లు చక్కపరచుకో, దీపముండగానే నీ ఇల్లు చక్కపరచుకో. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఆ వెలుగే నా ఆత్మ దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఆ వెలుగే నా ఆత్మ దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున వాక్యం ద్వారా మరి దేవుడు మనల్ని బలపరచాలని, వాక్యపు వెలుగులో మనం నడవాలని ఈరోజు నా దేవుడు మరి ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నానని మరి దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కొన్ని మాటలు విని దేవుని యొక్క ధ్యానం చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమంటే వెలుగు మంచిదని దేవుడు
సూచను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు కమ్మని పలుకగా ఏమండి వెలుగు కలుగుతుంది. కనుక ఈ లోకమంతా కూడా ఆయన వెలుగుతో నింపబడాలని, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన చెబుతున్నాడు కనుక వెలుగు కమ్మని పలుకగా. అంతకుముందు ప్రపంచమంతా ఎలా ఉందంటే చీకటి అగాధ జలముల పైన అయా అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కనుక, వెలుగునిచ్చాడు కనుక ఆ వెలుగులో మనం పయనించాలని, ఆ వెలుగులో నడవాలని, ఆ వెలుగును కనుగొనాలని, ఆ వెలుగైనటువంటి వాక్యం ద్వారా మనం ముందుకు కొనసాగాలని దేవుడు మిమ్మల్ని కోరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోనండి, వెలుగు సమస్తము వెలుగై ఉన్నాడు. ఆయన ఆయన వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కనుగొంటాడని చెప్తున్నాడు కనుక మనము కూడా ఆయన వెలుగు కలుగమని పలుకగా ఆ వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, అలాగనే చూద్దాం ఆ యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని హల్లెలూయా చాలండి. ప్రేమైన వారలారా, ఎందుకనంటే ఆయన నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక అదిగో జీవపు వెలుగు కనుగొంటాడని దేవుడు పలుకుచున్నాడు. అంటే ఎంతమంది ఇప్పుడు చీకటిలో ఉన్నారండి, ఏమన్నా వెలుగు వెలుగుక తెలియక చీకటిలో అదిగో అంటున్నాడు కదా, ఏమంటాడు వెలుగు ప్రకాశించుతున్నది కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ చీకటి, ఈ యొక్క లోకమే చీకటి, ఈ లోకమే అంధకారమని దేవుడు నిశ్చయించుకొని ఆయన వెలుగుని ఇస్తానికి వచ్చాడని, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కనుగొంటాడు అన్నాడండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే ఆయన చీకటిలో అంధకారములో ఆయన దేవుని ఎరగక ఉన్న వారందరినీ కూడా వెతికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వెలుగులోనికి నడిపించడానికి వెలుగుమయంగా ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే వెలుగునే ఉన్నాడు అన్నాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన వెలుగు అయి ఉన్న దేవుడు. అయ్యా ఈ రోజున చీకటిలో ఉన్నావా, అంధకారములు ఉన్నావా, ఈ లోకం అనేటువంటి శరీరాశ నేత్రాశ జీవ కుటుంబంలో ఇదే నాకు తోస్తుంది, ఇదే నాకు శాశ్వతం అనుకున్నావా, నువ్వు వెలుగునొద్దకు వస్తే నీలో ఉన్న చీకటి అంతని దేవుడు పారద్రోడతాడు, నీలో ఉన్న చీకటిని ఆయన తీసివేస్తాడు, నిన్ను వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ఎందుకంటే నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులోనికి రమ్మని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాడు. కనుక ఎందుకంటే విడిచిపెట్టకూడని భాగ్యం అనక ఏమంటే సొగసు లేనివాడిగా, స్వరూపము లేనివాడిగా, అంగవిహీనుడిగా, చూడనొల్లని వాడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలందరినీ వెలిగించడానికి. ఒకడు దీపము వెలిగించి మంచము కింద కృంచము కింద పెట్టడు కానీ అనేకులకు వెలుగు ప్రకటించడానికి ఆయన ద్వారమై ఉన్నాడు. నేనే తండ్రి వద్దకు వెళ్ళాలంటే నన్ను బట్టే మీరు తండ్రి వద్దకు పోతారు, నేనే ద్వారమును అన్నాడండి. కనుక్కునే మనం ఆ వెలుగు యొద్దకు రావటానికి మనం కూడా ప్రయాసపడాలి. ఎందుకంటే చీకటిలో వెంబడించే వారిగా ఉన్నామేమో. ఇస్రాయేలీలందరూ ఏం చేశారంటే అయ్యో అరణ్య మార్గంలో చీకటిలో అంధకారంలో అదిగో గాఢాంధకారంలో సంచరించినప్పుడు తన ప్రవక్త అయినటువంటి మోషేని పిలిచి వెలుగులోనికి నడిపించడానికి ఇస్రాయేలీ నా ప్రజలను నేను ఏర్పరచుకున్నవారు, నా సొత్తైన ప్రజలు, నా జనాంగమని వారు చీకటిలో సంచరించి అదిగో మరి సర్పములతోనూ విష జంతువులతో మరణించడం నాకు ఇష్టం లేదని వారికి పగటి వేళ మేఘస్తంభముగా రాత్రి వేళ వెలుగునిచ్చుటకి అగ్నిస్తంభముగా ఆయన మాట్లాడుతున్నాడని మరి తన శిష్యుడైనటువంటి తన ప్రవక్త అయినటువంటి మోషేని పిలిచాడు. అలాగనే మనము కూడా మరి నిజమే ఎంతోమంది నశించినప్పుడు కూడా అందరూ నశించడం ఇష్టం కాదు కనుక అందరూ వెలుగులో నడవాలి కనుక వారందరినీ దేవుడు వెలుగులోనికి రావటానికి ప్రేమైన దేవుడు బిడ్డలారా వెలుగులోనికి రమ్మని పిలుస్తున్నాడు. చూడండి మరలా యశాగ్రంథములు అంటున్నాడు, యశాగ్రంథం 60వ అధ్యాయంలో అంటున్నాడు, లెమ్ము తేజరిల్లము వెలుగు నీ మీదకి
వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. అందరూ పాడుకున్నాం కదా, ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు అన్నాడు. అదిగో లెమ్ము తేజరిల్లుము, అదిగో నీ మీదకి దేవుని కాంతి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క వెలుగును నీ మీద ప్రకాశిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, వెళ్ళకండి. ఎందుకంటే ఈ లోకంలో ఏది ఇష్టపడుతున్నావో కాదు, కానీ అదిగో ఆయనను ఇష్టపడు, ఆయన వెలుగులో సంచరించు. ఆయన వెలుగును నువ్వు కనుగొంటే నిన్ను దేవుడు వెలుగులోనికి లెమ్ము తేజరిల్లుము. దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు, నీ మీద ప్రసన్నతను చూపిస్తున్నాడు. నిజమే, నువ్వు వెలుగులో ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు. నీవును నీ ఇంటి వారు వెలుగుమయములోనికి నడవటానికి ఆయన కారణభూతుడుగా ఆయన లోకములోనికి నేను వచ్చి ఉన్నాను. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు, నన్ను వెంబడించమన్నాడు, నా త్రోవలలో నడవమన్నాడు, చీకటి ముసిన బ్రతుకులలో నేను వెలుగును నింపే దేవుడు అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వెలుగులోనికి వద్దామా. ఇప్పటివరకు చీకట్లో ఉన్నావేమో, ఇప్పటివరకు అంధకారములు ఉన్నావేమో, ఇప్పటివరకు దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నావేమో. ప్రేమైన వారులారా, జాగ్రత్త, ఒకసారి ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. ఎందుకంటే దేవుడు ఆయన ఈ లోకమునికి వెలుగుగా వచ్చి ఉన్నారు. అదిగో లోకములకు వెలుగు ప్రకాశించున్నది, కానీ పాపం అనే చీకటి దానిని గ్రహించట్ల. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్తలో మాట అన్నాడు, ఒకటో అధ్యాయం 4వ వచనంలో మాట అంటున్నాడు. చూడండి ఒకసారి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చదవండి, ఆ వెలుగు ఈ లోకమనే చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహించట్ల. హల్లెలూయా. లోకములో చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది, కానీ వెలుగై ఉన్న దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? వెలుగై ఉన్న దేవుని నువ్వు కనుగొంటున్నావా? వెలుగై ఉన్న దేవుని నీ హృదయంలో ముద్ర వేసుకొని భద్రపరుచుకుంటున్నావా అంటే, ఎందుకంటే లోకములో పాపం అనే చీకటి ఉన్నది, కానీ లోకమునికి వెలుగై వచ్చిన దేవుని మాత్రం నువ్వు అనుసరించేదానవుగా, అనుసరించేవాడివుగా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. ఎందుకంటే ఆయన సర్వము ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి, ఆది అంతమే ఎరిగి ఆది అంతమై ఉన్న దేవుణ్ణి నీవు గుర్తించట్లేదేమో. కనుక ప్రేమైన వాళ్ళారా, నిజమే ఆయన వెలుగై ఉన్నవాడు, సమస్తమును ఆయన వెలిగింప చేయటానికే వచ్చాడు. అందుకని అంటాడు, పాపం అనే చీకటి లోకములో ఉన్నది, కానీ వెలుగును గ్రహించలేకపోతే నీవు ఇప్పటికి కూడా అంధుడవే. రా, నువ్వు మారు మనసు పొందు. ఇగో ఇప్పటికైనా నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ చీకటి ముసిరిన బ్రతుకులలో నుండి వెలుగులోనికి పిలుస్తున్న గుణాతిశయములను అయా నువ్వు ప్రచురము చేయ నిమిత్తము నువ్వు వెలుగునొద్దకి నువ్వు వస్తే, ఆయన అంటున్నాడు, అదిగో దినమల్లా చేతులు చాపి లోపల నల్లని ప్రజల వైపు చీకటిలో ముసురుతుంది. చీకటిలోనే ఇదే శాశ్వత పడుకునే అంధకారపు పురుషత్వపులోనికి అయా మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పిలుస్తున్నాడు. దినమల్లా చేతులు చాపి లోపల నల్లని ప్రజల వైపు చూసి, అదిగో రండి నా యుద్ధకు రండి, నా రక్షణను మీకు ఉచితముగా ఇస్తా అంటాడు, నా వెలుగును మీ మీద ప్రసరింపజేస్తాను అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి, మరి నిజమే. మరలా అంటున్నాడు యోహాను సువార్తలోని 9వ అధ్యాయం 5వ వచనంలో మాట అంటున్నాడు. చూడండి ఒకసారి, నేను ఈ లోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. కానీ ఈ లోక సంబంధులు దుష్టిని సంబంధులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం అనేటువంటి అయా ఈ యొక్క ఈ లోకం అనేటువంటి ఈ జనాభా సంఖ్య ఎలా ఉన్నారంటే, ఎందుకంటే చీకటిలోనే నేను ఈ లోకములోనికి వచ్చినప్పుడు వెలుగును మీరు నన్ను గ్రహించాలి, నన్ను వెంబడించాలి. అదిగో నా వెలుగును, నా ప్రసన్నతను మీరు చూడాలి, చవి చూడాలి, దేహమో ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయనే వెలుగై ఉన్నాడని, ఆయనే ఈ లోకాన్ని వెలిగించగలిగిన దేవుడు ఆయనే తప్ప మరొకరు ఎవరు లేరని మీరు గ్రహిస్తే ఆయన ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని వెలిగింప చేస్తాడు. తెలుసా అండి, ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఒక అదిగోండి యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఇదిగోండి ఒక పుట్టి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. వాడండి ఏం చేస్తాడంటే పుట్టినది మొదలుకొని గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. అయితే యేసుప్రభు ఆ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నప్పుడు ఏమైనా భిక్ష పెడతాడేమో అనుకున్నాడట.
వృక్షవాసాలు అనుకుంటే దేవుడు స్వస్థత పొందుకోరుచున్నావా అని శిలయములోకి వెళ్ళి బురద చేసి తన కళ్ళ మీద బురద రాసి శిలయములోకి వెళ్ళి అదిగో నువ్వు కడుక్కున్నప్పుడు ఆయన వెలుగు చూశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగురు గాక. అప్పుడు అంటున్నారు ఆ యొక్క ఆ శాస్త్రులు శంకరులు అన్నారు, ఇదిగో వీడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడే కదా, వీడెలా కనులు, ఇతని కనులు ఎలా తెరవబడింది, ఎలా చూస్తున్నాడు, ఎలా దృష్టిస్తున్నాడని అనుకునినప్పుడట అతని దగ్గరకు వచ్చి శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నారట. అడుగుతున్నప్పుడండి అదిగో అంటున్నాడు, అదిగో యేసు అనే ఒక ప్రవక్త వచ్చాడు, యేసు అనే ఒక ఆయన వచ్చాడు, ఆయన నా కనులకు బురద మట్టి రాశాడు, బురద పూశాడు, అదిగో అప్పుడు నా కనులు తెరవబడింది. ఎందుకంటే నేను శ్రీరేమలోకి వెళ్ళి నా కనులు అదిగో కడుక్కోమన్నప్పుడు నేను ఆలోచించాను కానీ దేవుని మాటకు లోబడ్డాను కానీ నేను ఆయన మాటను ధిక్కరించేవాడినిగా నేను లేను, ఈరోజు నేను చూస్తున్నాను అన్నాడు. అయితే ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, ఆ గుడ్డివాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నీ కుమారుడే కదైనా, మునుపు నుంచి పుట్టిన మొదలుకొని గుడ్డివాడే కదా, ఇతను ఎలా చూస్తున్నాడు అంటే అయ్యా మాకు తెలియదు, మరి అతని కనులు ఎవరు తెరిపించాడు, ఏ దైవజనుడు వచ్చాడు, ఏ దేవుడు వచ్చాడో నాకు తెలియదు అని అప్పుడు గ్రహించాడు. గుడ్డివాడు కనులు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవాది దేవుడని యేసయ్య వచ్చాడు, అదిగో నా కనుల మీద బురద పూశాడు, అయ్యా శిలయములోకి వెళ్ళి నువ్వు కడుక్కొనమన్నాడు. కడుక్కున్నప్పుడు నేను చూపు పొందగోరుచున్నాను, ఇవాళ నేను దృష్టిస్తున్నానని గ్రంథులు వేసుకుంటూ అనేకులకు సాక్షార్థముగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభా. ఎందుకంటే దేవుని యొక్క ఆ వెలుగును చూశాడు. ఆ గుడ్డివాడు అనుకున్నాడు, ఆ గుడ్డివాడు ఏమన్నాడంటే అయ్యా నేను చూడలేను, ఇక నా జీవితం అంతా ఇది అనుకున్నాడు. ఆయన అన్నాడు, నేను లోకములోనికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కనుగొంటా అన్నాడు. ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి, ఎందుకంటే దేవుని మాటలు జీవము కలిగిన మాటలు. వెలుగులోనే ఉన్నవారితే ఇప్పటికీ నీవు చీకటిలో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, అయా దేవుని మాటలను అయా వాక్యం అనే వెలుగులో నువ్వు నడుస్తున్నావా అంటే నడవలేకపోతున్నావు. వినండి, ఇగో ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే దైవజనులు అయా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో సువార్త ద్వారా, అయా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసుతో మీరు చూస్తే వింటే అయా మరి ఆలోచన చేస్తే మీ కనులకు ఉన్నటువంటి ఎందుకంటే ఈ లోక దేవత ఏ సంబంధమైనటువంటి అయా మరి దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అయా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అయా సొగసు లేనివాడిగా స్వరూపము లేనివాడిగా అంగహీనుడికి ఎందుకు వచ్చాడంటే మనందరినీ వెలిగించడానికి వచ్చాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆ గుడ్డివాడు అన్నాడు, అయ్యా మన ఆయన ఎవరో నాకు తెలియదు కానీ అయా మరి శుంకరులతో శాస్త్రులతో చెప్తున్నాడు, ఆయన వచ్చాడు నా కన్నుల మీద బురద పూసి శిలోయములోకి వెళ్ళి కడుక్కొనమన్నాడు అన్నాడు. అయా దృష్టించాడు, అయా దేవుని మహిమపరుస్తూ గంతులు వేస్తూ అనేకులకు సాక్షార్థముగా ఆ యొక్క గుడ్డివాడు చూపు తెరుచుకొని కన్నులు తెరుచుకొని కన్నులు వచ్చినాక ఆయన మరి ఆయన సాక్షిగా ఉన్నాడని మనం తెలియజేస్తున్నాం. ప్రేమైన వాళ్ళ మరి అలాగనే చూద్దాం ఒకసారి యోహాను సువార్త 3:19-20 కూడా చూస్తే కొన్ని మాటలు ఉన్నాయి. ప్రేమైన దేవుని జనమ జనాగమ దేవుని బిడలారా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచిన వాక్యపు వెలుగులో మీరు నడిస్తే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, మీ కుటుంబాలు వెలుగుమయంగా ఉంటాయి. ఎందుకంటే పాపం అనే చీకటి నుండి మీరు అయా విడుదల పొంది అయా వెలుగునే రక్షణ వాక్యమును విని మీ హృదయంలో ఉంచుకుంటే నీవును నీ ఇంటి వారును వెలుగునద్దకే మీరు నడిపింపబడతారని మిమ్మల్ని కోరుచున్నాను. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులందరూ ఏం చేస్తారంటే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్ధనుడైతే నా క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మనుష్యుడు ఆలోచనలు తలంపులను ఉద్దేశములను అయా వాక్యమనే వెలుగు ద్వారా ఉదక స్థానము చేయించడానికే వెలుగు ఈ లోకములోనికి వచ్చింది. అయితే దుష్క్రియలు చేయవారట వారి దుష్క్రియలు కనబడుకున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే పాపంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, దేవుణ్ణి ఎరక్కున్నాడు. అయితే
దేవుని ఎందుకు వచ్చేవాడు? వెలుగునద్దకి ఎందుకు వస్తాడంటే వాక్యము తన హృదయాన్ని మండిస్తుంది, వాక్యము తనకున్నటువంటి ఆ గ్రుడితనాన్ని తీసివేసి వెలుగు సంబంధులుగా చేయటానికి వెలుగునద్దకు వస్తాడట. కానీ అదిగో క్రియలు చెడ్డవైనందున, ఎందుకంటే ఆయన యొక్క ఆ చెడు క్రియలు, ఆ చెడు సాంగత్యము, ఆ చెడు పాపము, అయా ఎందుకంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటంబములోని అయా అవన్నీ కూడా వెలిగించబడటానికే మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపము ఏమన్నా పాపం ఏం చేస్తాట, దుష్టుడు అబద్ధమునకు జరుగునైన వాడు అయ్యా మన సంబంధాన్ని ఆ లోకంలోనే ఉంచుతున్నాడు. లోకము పాపముతో నిండి ఉండదని పాపమును తీసివేయడానికే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఆయన వెలుగై ఉన్నాడని చాలామందికి తెలియక చీకటిలోనే సంచరిస్తున్నారు. ఎందుకంటే ఏమన్నా ముసుగు ఏంటంటే ముసుకేసుకున్నారట, ఇస్రాయేలీలు ముసుగులోనే ఉన్నారట. అయితే అని అన్నాడు, నేను వెలుగు నుంచి ఎప్పుడైతే ఆ పాపము ముసుగు తీయబడుతుందో, ఎప్పుడైతే ఆ చీకటి ముసుగు తీయబడుతుందో, ఎప్పుడైతే అంధకార క్రియలు తీసివేసుకుంటాడో, అప్పుడు దేవుడు ఆయన హృదయంలోనికి వెలిగిస్తాడు. ఎందుకంటే ఐదుగురు బుద్ధిలేని కనికలు అదిగో తమ దివిటీలను ఆర్పివేసుకున్నారు. బుద్ధిగల కనికలు ఏం చేశారంటే వారి యొక్క ఆత్మదీపాలని వెలిగించుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే బుద్ధిగల కనికల్లా మీరున్నారా ప్రియ సహోదరులారా? బుద్ధిగల కన్నికల్లో ఉన్నారంటే మనమందరం కూడా వెలిగించబడతాం. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి, ఈ రోజుకైనా నీ చీకటి ఇదిగో లోకములో ప్రకాశిస్తుంది, వెలుగు కూడా ప్రకాశిస్తున్నది, కానీ వెలుగునద్దకు రాలేకపోతుంది. సత్యవర్ధనుడైతే వెలుగునద్దకే వస్తాడు. ఎందుకంటే అసత్యవర్ధనుడైతే, దేవుని ప్రేమించని వాడైతే, దేవుని ఎరుగిన వాడైతే ఆయన ఇదిగో దేవుని యొక్క వెలుగు యొద్దకు రాలేడు. కానీ దేవుడు అంటున్నాడు సత్యవర్ధనుడైతే ఆయన వెలుగును అద్దెకే వస్తాడు. ఎందుకంటే వెలుగును కొనుగొన్నాడు, వెలుగులో నడుస్తున్నాడు, వెలుగులో ఆయన అడుగులు ఏమైనా జారిపోకుండా అడుగులు స్థిరమైనటువంటి వాక్యపు వెలుగులో నడిస్తే నీ పాదమ తొట్టిల్లదు. నీవు నీ ఇంటివారు నీవు రక్షించబడ్డవే కాదు, నీ ఇంటి వారందరూ కూడా యేసుని రక్షణలో మీరందరూ పాలిభాగస్తులుగా ఉంటారని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యపు వెలుగు ద్వారా మిమ్మల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వాక్యము వెలుగై ఉన్న దేవుడు అంటున్నాడు. ప్రియమైన చూడండి, ఇంకొక మాట చూద్దాం. యోహాన సువార్తలోని 9:32 వచనంలో కూడా చూడండి ఒకసారి. చాలండి చాలండి చాలు, పుట్టిగుడి వాడి కనులు లోకములో వాడు పుట్టినది మొదలుకొని ఈ లోకములో ఎవరు కనులు తెరవబడినట్లుగా ఎవరు చేయలేదు. కానీ యేసయ్య మరి ఆ ప్రాంతములు కూడా వెళుతున్నప్పుడు ఏమండే పుట్టి గుడ్డివాడిని అదిగో ఆ యొక్క శిలయములోకి వెళ్ళి మరి నిజంగా బురద రాయంగానే పుట్టి గుడ్డివాడు కనులు తెరిచాడన్న సంగతి ఆ శంకరులు శాస్త్రులు విని ఈ లోకములో తెరవబడినట్లుగా పుట్టి గుడ్డివాడి కనులు ఎవరు తెరిచారని ఆశ్చర్యంగా ఆశ్చర్యపడ్డారట ఆయన. అందుకనే దేవుడు ఎవరండే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చుడకు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వెలుగునొద్దకే పిలుస్తున్నాడు, వెలుగులోనికి రమ్మన్నాడు. ఇదిగో ఇంకో మాట అంటున్నాడు, ఆ వెలుగు లోకములోనికి ఇదిగో పంపించాను కానీ దానిని ఎవరో గ్రహిస్తలేదు అన్నాడు. ప్రేమైన వారులారా, మరి ఒకసారి ఆలోచన చేయండి. అపొస్తుల కార్యములు కూడా ఒక మాట ఉంది చూడండి ఒకసారి. అపొస్తుల కార్యము 9:3 అదిగో 3 అంటున్నాడు చూడండి. ఎందుకంటే సౌలు ఇదిగో హానికరుడు, హింసకుడు, దూషకుడైన సౌలుని పౌలుగా మార్చడానికి ఆ దమస్కు మార్గమంద అనేకమైనటువంటి క్రీస్తు బిడ్డలను హతము చేస్తూ మరి అనేక అరాచకం చేస్తూ ఉన్నటువంటి ఆ సౌలుని పౌలుగా మార్చడానికి ఇప్పుడు చూడండి ఒకసారి చూద్దాం. 9:3 అతను ప్రయాణము చేయచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు హల్లెలూయా చాలని 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 అకస్మాత్తుగా ఒక వెలుగు సౌలు యొద్దకి దమస్కు పట్టణం మీదకి వెళుతుండగా ఇశ్రాయేలీలు మరి దేవుని ఆరాధించేవారు ఇశ్రాయేలీలు యూదావారు స్తుతి అయితే స్తుతించడానికి వెళుతుండగా అయితే ఈయన ఏం చేస్తాడంటే హానికరుడు హింసకుడు దూషకుడైన సౌలు ఏమండే దమస్కు పట్టణం కూడా వెళుతున్నప్పుడు అకస్మాత్తు ఆకాశం నుండి ఒక వెలుగును చూశాడు. అయితే ఆ వెలుగును చూసినప్పుడు ఏం జరిగిందంటే ఏమంటే తన కన్నులు గ్రుడ్డివాడైపోయాడు. ఎందుకంటే చూడలేనటువంటి ఇది కాదు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఎవడు నువ్వు అంటే అప్పుడు నీవు హింసించునా యేసును అన్నాడు. అయితే ఇప్పుడు నేనేమి చేయవాలంటే ఇదిగో సౌలు ఇక్కడి నుంచి నువ్వు పౌలుగా ఉంటావు, నా కోసం నీ ప్రాణం పెట్టడానికైనా నువ్వు సిద్ధహస్తుడుగా ఉంటావు, కనుక ఇదిగో 3 రోజులు నువ్వు కన్నులకు పొరలు వచ్చినట్లుగా
నువ్వు గుడ్డివాడిగా ఉంటావు, అయితే నా ప్రవక్తను పంపిస్తాను, అననీయ అనేటువంటి ఒక ప్రవక్తను పంపిస్తాడు, అతను నీ తల మీద చేతుల నుంచి నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీ కనులు తెరవబడతాయి, అయ్యా ఇక్కడి నుంచి నా కొరకు మరణమంత వరకు కూడా నీవు నాకు సాక్షిగా ఉంటావని సౌలును పౌలుగా మార్చాడండి. కానీ నిజంగా ఆయన వెలుగు 3 దినములు అతని కనులకున్న పొరలో విడలేనప్పుడు మరి నిజంగా అనుకున్నాడు, నేను పూర్వమందు హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, ఇతనేనా ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడంటే నా దేవుడు నన్ను దర్శించాడు. ఒక గొప్ప వెలుగు ఆకాశం నుండి ప్రకాశించుట చూసి అంధుడైపోయినటువంటి సౌలును పౌలుగా వెలిగించిన నా దేవుడిని ఆరాధిద్దామా ప్రేమైన వారులారా. ఈ రోజున అంధత్వంతో చాలామంది అనుకుంటున్నారు, చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క మాటలను గ్రహించలేక దేవుని వాక్యము వెలుగులో నడవలేక ప్రేమైన వారులారా. అంధకారం చాలామందికి తెలీదు, ఏసు ఎందుకు వచ్చాడంటే ఏమంటే లోక పాపమును మోసుకున్నా పోవచ్చున్నా ఏమంటే గుర్రె పిల్లగా ఆయన వచ్చాడు, ఆయన రక్తంతో శుద్ధీకరించడానికి వచ్చాడు, ఆయన చూపు చూస్తే చాలు, ఆయన మాట వింటే చాలు నువ్వు స్వస్థపరచావు. ఎంతోమంది గలలీ సమరయల ప్రాంతం వెళ్ళకుండా కూడా ఎంతోమంది వెళుతున్నప్పుడు ఆయా గుడ్డివారిని ఉచ్చ చేతులు గల వారిని అమ్మా సమర స్త్రీని కూడా మరి ఆయన స్వస్థపరిచినట్లుగా అయా మరి వాక్యం వెలుగులో నడిపించినట్లుగా మనం చూస్తుంటాం ప్రేమైన వారులారా. మరి నిజమే కదా, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన్ని వెంబడించేవాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కనుగొంటాడని అయా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇదిగో దేవుడు ఆకాశము నుండి దేవుడు చూస్తున్నాడు, ఎందుకంటే ఎవరైతే మరి చీకట్లో ఉన్నారో వాళ్ళందరినీ వారందరినీ వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఆయా మరి ఈ లోకానికి వచ్చాడని సమస్త మానవాళి కొరకు ఆయన వచ్చి వారందరినీ ఆయా చీకటి ముసిరిన బతుకులలో వెలుగులు నింపాలని ఆశపడుతున్నటువంటి దేవుని యొక్క మాటలను విని వాక్యము ద్వారా వెలిగించబడి నీ చీకటి బ్రతుకుల్లో నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైన తలంపులతో, నూతన హృదయంతో ఈ రోజుకైనా మీ కథలు మీ యొక్క మనోనేత్రములు తెరవబడి వెలుగు వద్దకు రావటానికి ఇష్టం. సత్యవర్ధనుడైతే వెలుగు వద్దకు వస్తాడు కదా ప్రియమైన వాళ్ళారా. అందుకని నీవు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజుకైనా వాక్యమైన వెలుగు వద్దకు రండి, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము అయా ప్రతి ఒక్కరిని వెలిగించే వాక్యము కనుక ఈ వాక్యము ద్వారా మనమందరం కూడా అయా వెలిగించుకొని మన హృదయాలను అయా మన తలంపులను మన ఉద్దేశాలు మన కుటుంబాన్ని మీ ద్వారా అనేకులు వెలిగించడానికి మీరు కూడా కారకురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని ఆశిస్తూ మరి చిన్న మరి ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిరిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రిని ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. అయా సత్యవర్ధనుడు అయితే వెలుగునొద్దకే వస్తాడని నీ లేఖనాలు తెలియజేస్తున్నాను ఆయన. అయా నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అయా పాపం అనే చీకటి దాన్ని గ్రహించట్లేదన్నావు కనుక నాయన మేమందరం కూడా వెలుగునొద్దకు వచ్చి నీ వెలుగులో ప్రసరింపచేసి అయా నిన్ను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనమేమో కానీ దాన్ని ఆశ్రయించిన వారికి శిలువ శక్తి అయి ఉన్నదని అయా నీ వెలుగులో ప్రసరించాలని ఆశపడుతుండగా మా ప్రార్థన అయా మా ప్రార్థన ఆలకించిన ఆయన నీవే నీ కృపలతో నింపమని నీ వెలుగులో నడిచేటువంటి కృపను ఈ యొక్క ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని వెలిగించగలిగిన గొప్ప దేవుడు కనుక నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నటువంటి వాక్యము ఆయా దొంగలెత్తిగలక ఆకాశ పక్షులు ఎత్తిగలక ఆయా ప్రతి ఒక్క హృదయంలో వెలిగించబడినటువంటి నీ వాక్యం ద్వారా బలపడి స్థిరపడి నీ కృపలతో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామంతో ఆయా అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.